గణపతి గ్రామంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ, గత బుధవారం వైఎస్ఆర్సీపీ జాయినింగ్ మీటింగ్ సభలో సభాముఖంగా ఎమ్మెల్యేని కొన్ని విషయాలు ప్రశ్నించడం జరిగింది. కానీ మేము అడిగినవి దానికి ఆరోపించిన దానికి సమాధానం చెప్పకుండా విషయాన్ని పక్కకు మళ్లించడానికి ఆయన వ్యక్తిగత ఆరోపణలు నాపైన జల్లడం జరిగింది. ఇప్పుడు ఎమ్మెల్యేకి చెబుతున్నాను, అధికారం మీ చేతుల్లో ఉంది, ప్రభుత్వం మీది. దీంతో మీరు నా మీద ఇప్పుడైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఎందుకంటే మాది తెరిచిన పుస్తకం, మీది మూసి ఉన్న పుస్తకం. మీ గురించి చెప్పాలంటే రోజుకు ఒక పేజీ కుప్పలు తెప్పలుగా చెప్పగలను నేను. అనపర్తి ఎమ్మెల్యే అవినీతికి నెంబర్ వన్ అని పేరు తెచ్చుకుంది. మీరే కదా, మీరు ఎమ్మెల్యే అయిన కొత్తలో స్వచ్ఛానపత్తి అని అన్నారు. కానీ ఇప్పుడు చెత్త అనపత్తి అన్న పేరు అనపత్తికి వచ్చింది. అంతేకాకుండా మీరు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు ఏమీ జరగలేదని, రైల్వే గేటు దగ్గర ఫుట్వే వేస్తానని అన్నారు. కానీ ఈ 4.5 సంవత్సరాల నుంచి కనీసం శంకుస్థాపన కూడా చేయలేదు. అంతేకాకుండా గతంలో అనపర్తిలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి సెలక్షన్ జరిగింది, కానీ మీ హయాంలో 30 పడకల ఆసుపత్రిలా మారింది. ఇంకా అభివృద్ధి పనులు ఏమి చేశారు అని నేను ప్రశ్నిస్తున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో సభ్యుల కృష్ణారెడ్డి, ఒంటిమి సూర్యప్రకాష్, చిర్ల వీరరాఘవరెడ్డి పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, నిజంగా ఆ రోజు జరిగినటువంటి ఆ సభను ఎంత విజయవంతమైందన్న దానికి నిదర్శనంగా పత్రికా శ్రోతలంతా కూడా ఆ సభను పత్రికా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా పార్టీని బలోపేతం చేసే కార్యక్రమంలో భాగంగా ఎందుకంటే నిజంగా 100 పడకల ఆసుపత్రి కానీ అంతర్గతంలో డెవలప్ అవుతే పేద ప్రజలకు మధ్యతరగతి ప్రజలకు ఎంతో ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే చాలా మంది స్పెషలిస్టులు వస్తారు, అక్కడ ఆపరేషన్ కూడా ఫ్రీగా అవడానికి అవకాశం ఉంది. మరి అటువంటి అవకాశాన్ని మరి ఎందుకు చేయలేదు కదా, మరి అనుపత్తిని కాకుండా చేశారా అన్నది ఎమ్మెల్యే దీనివేళ చెప్పాలని సందర్భంగా అడుగుతూ నాకు అవకాశాన్ని మీడియా మిత్రుల ఆత్మీయ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గారికి వేదిక నాలుగు 12వ తారీఖు నా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని పునఃప్రవేశ సభకి మీడియా పరంగా మీరు అందించిన సహకారం వెలకట్టలేనిది అని తెలియజేసుకుంటూ, అదేవిధంగా చిన్న పొరపాటు కూడా జరిగింది మీడియా మిత్రులకు కొంతమందికి, ఈ సభాపూర్వకంగా ఆ మీడియా మిత్రులని మనస్ఫూర్తిగా నన్ను ఆ పొరపాటు క్షమించమని కోరుతూ, ఇక మొన్నటి ఆ సభకి విజయవంతం చేసిన నన్ను ఒక వ్యక్తిగా కాక సంఘటిత శక్తిగా ఆవిష్కరించిన నా ఆత్మీయ రాంబాబు యువసేన సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ నా ఆశలు గత బుధవారం శ్రీ సత్యరామకృష్ణారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన సందర్భంగా ఆ సభాముఖంగా ఎమ్మెల్యే గారిని కొన్ని నేను ప్రశ్నించడం జరిగింది. కానీ మేము అడిగిన దానికి, మేము ఆరోపించిన దానికి సమాధానం చెప్పకుండా విషయాన్ని పక్కకు మళ్లించడానికైనా వ్యక్తిగత ఆరోపణలు ఆపై చేయడం జరిగింది. ఒకే విషయం చెప్తున్నాను ఎమ్మెల్యే గారికి, అధికారం మీ చేతిలో ఉంది, ప్రభుత్వం మీది, నా మీద ఎప్పుడైనా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. మాది ఎప్పుడూ తెరిచిన పుస్తకమే, మీది మూసేసిన పుస్తకం. మీ గురించి చెప్పాలంటే రోజుకు ఒక పేజీ పుంకాను పుంకాలుగా చెప్పగలను నేను. మీ పార్టీలో మీ పార్టీ సభ్యులు, మీ ఎంపీడీసీ, మీ ఎంపీపీ తోటి మీ అవినీతి గురించి ప్రశ్నించినందుకు వాళ్ల మీద కక్ష కట్టి వాళ్ళు ఇచ్చిన ఫండ్స్ రిలీజ్ కాకుండా ఆ కళావేదిక డెవలప్ కాకుండా అడ్డుకున్నది మీరు అవునా కాదా నేను సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. అంతేకాకుండా
అవినీతి ఆరోపణ చేసుకుని ఎదుర్కొంటూ అనపర్తిని అక్షర క్రమంలో మొదటి స్థానం, అదేవిధంగా అవినీతిలో కూడా మొదటి స్థానం పొందింది. మీ హయాంలో అవునా కాదా? అనపర్తి అంటే అవినీతి ఎమ్మెల్యే అని పేరు తెచ్చుకున్నది మీరా కాదా? దీనికి మీరు సమాధానం చెప్పండి. అంతేకాకుండా మేము ఎన్నో విషయాల గురించి మేము చెప్పడం జరిగింది. అక్కడికి కూడా మీరు సమాధానం చెప్పకుండా దొంగ తిరుగుగా మాట్లాడుతూ సమస్యను పక్కకు దారికి మళ్ళించడం జరిగింది. మీరు వచ్చిన కొత్తలో గెలిచిన కొత్తలో స్వచ్ఛనపర్తి అని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఈ రోజున చెత్తనపర్తి అన్న పేరు అనపర్తికి వచ్చింది. దానికి కారణం ఈరోజు మెయిన్ రోడ్లో చూడండి, ఎక్కడికక్కడే ఈ చెత్త కుప్పలన్నీ కూడా ఎక్కడికక్కడే మీకు కనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా అనపర్తి పట్టణం నడిబొడ్డులో ప్రజలందరికీ కూడా అనపర్తి ఉన్న చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా ఏదైనా కార్యక్రమం చేయాలంటే మంచి ప్లేస్ లో ఉన్న కళావేదిక ఈరోజు చూడండి, చెత్త అక్కడ వేయంతన్నారు. దీని కారకులు ఎవరు? దీనికి మీ అనుమతి లేకపోతే చెత్త వేసిన వాళ్ళని మీరు చర్యలు తీసుకొని అధికారంలో మీరు ఉన్నారు కదా, లేదంటే మీ అనుమతితో ఇది జరుగుతుందని అనుకోవాల్సి వస్తుంది. ఇక చెత్తను పట్టి కాకుండా మీరు అభివృద్ధి చేస్తున్నాం అని అన్నారు. ఎక్కడ అభివృద్ధి? మీరు గత ఎలక్షన్ లో మీరు చేసిన వాగ్దానానికి ఈ రోజుకి దిక్కులేదు. గత ఎలక్షన్ ముందు ఫోటో ఓవర్బ్రిడ్జ్ నిర్మిస్తాను రైల్వే గేట్ దగ్గర మీరు గత వాగ్దానం చేయడం జరిగింది. కనీసం శంకుస్థాపన చేయడం జరిగిందా ఈ 4 సంవత్సరాలు లేదు. అంతేకాకుండా గత ప్రభుత్వంలో క్వాలిటీ కాలేసి అనపతి శాంక్షన్ అయితే మీరు ఆర్భాటంగా దాన్ని ప్రారంభించారు, కానీ అది ఈ 4 సంవత్సరం నుంచి కూడా రైతుల షెడ్యూల్లోనే అది కాలం గడుపుతా ఉంది. మరి దానికి పక్కా బిల్డింగ్లు ఎందుకు నిర్మించలేదు? అంతేకాకుండా అనపర్తిలో గతంలో 100 పడకల ఆసుపత్రి శాంక్షన్ అయింది, మరి మీ హయాంలో దాన్ని 30 పడకల ఆసుపత్రికి ఎందుకు కుదించవలసి వచ్చింది? దానికి మీరే సమాధానం చెప్పండి. మరి అభివృద్ధి అంటున్నారు, ఎక్కడ అభివృద్ధి? కళ్ళెదురుగా ఈ కనిపిస్తున్నాయి కదా. దీనికి సమాధానం చెప్పి అప్పుడు మీరు మిగతా విషయాల మీద మాట్లాడవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనపర్తి నియోజకవర్గం తరఫున డిమాండ్ చేస్తాను. సత్య రామకృష్ణ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా అభినందించి నేను ఎమ్మెల్యే గారు కొన్ని ప్రశ్నలు అడగడం, దానికి ఆయన మేము ఛాలెంజ్ చేసిన దానికి సమాధానం చెప్పకుండా సమస్యను పక్కకు మళ్లించడానికి వ్యక్తిగత వ్యవస్థ చేశారు. అయినా ఏం గురించిన్నా కూడా నేను సిద్ధాంతం ఈ సందర్భంగా చెబుతూ ముఖ్యంగా ఆ రోజున నేను చేసిన వ్యవస్థ గురించి మరొకసారి మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను. అనపర్తి గ్రామంలో వాళ్ళ పార్టీలో ఉన్న గ్రూప్ తగదాల గురించి, ముఖ్యంగా ఈయన అవినీతి గురించి ప్రశ్నించిన వారిని అణగొక్కడానికి వాళ్ళ పార్టీ ప్రజాప్రతినిధుల్ని పక్కన పెట్టి వాళ్ళ ద్వారా ఆ రోజున ఆ కళావేదిక అన్నది రామరెడ్డి మంగయ్య మా కళావేదిక మా తాతయ్య గారు మా అమ్మగారి పేరు మీద మా మేనవాళ్ళు అప్పుడు ప్రారంభించడం జరిగింది. దానికి కళావేదిక అభివృద్ధికి జడ్పీటీసీ సభ్యులు ధర్మారెడ్డి గారు అదేవిధంగా ఎంపీపీ శ్రీమతి ఉమామహేశ్వరి నారాయణ గారు కూడా ఫండ్స్ ఇచ్చి ఆ కళావేదిక అభివృద్ధి చేయడానికి వారు నడుంకట్టారు. అంతేకాకుండా దాని రోజు కూడా వాళ్ళు గ్రాంట్ దాన్ని శాంక్షన్ చేస్తే ఎమ్మెల్యే గారు ఆ గ్రాంట్ అవ్వకుండా ఆఫ్ చేసింది నిజమా కాదా అని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. ఇంచేతంటే కళావేదిక అన్నది గ్రామ సభ్యులు చుట్టుపక్కల గ్రామాల అందరికీ కూడా అది ఉపయోగకరంగా గ్రామ నడిబొడ్డున ఉంది. అటువంటి దానికి పార్టీలకు అతీతంగా అందరూ కూడా అభివృద్ధి చేయాలి, కానీ వాళ్ళ పార్టీ వ్యక్తులే దానికి పనిచేస్తూ దాని డెవలప్మెంట్ పాల్గొనతోటి వాళ్ళ మీదే వెళ్ళి ఎమ్మెల్యే గారు దాన్ని గ్రాంట్ కాకుండా కూడా ఆఫ్ చేయడం నిజమా కాదా అని ఎమ్మెల్యే గారు అడుగుతున్నా.
అంతేకాకుండా గెలిచిన వెంటనే స్వచ్ఛంద ప్రతిని అయిన గ్రామంలో పెద్దలందరి దగ్గరికి కూడా తిరగడం జరిగింది. కానీ ఈ రోజున స్వచ్ఛంద చెత్తగా ప్రతి పేరు సంపాదించింది. దానికి ఉదాహరణ మెయిన్ రోడ్లో ఈ రోజున చూస్తుంటే ఎక్కడికక్కడ ఒకటి కింద చెత్త ఉంటాం. అంతేకాకుండా కళావేది దగ్గర చెత్త వేయడం నిజమా కాదా? ఒక పక్కనే హై స్కూల్ ఉంది, ఒక పక్కన గవర్నమెంట్ ఆసుపత్రి ఉంది, మరో పక్క అక్కడ బజార్ అంతా కూడా ఉంది. ఈ గ్రామ నడిపుడుతున్న ఈ ప్రాంతంలో ఈ చెత్తలతో ఏముంది? ఇది కాలుష్యమే ఇప్పుడు రాబోయే కాలంలో ఈ వ్యాధులు ఎన్ని కూడా స్ప్రెడ్ అవ్వడానికి కారణం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితులను కూడా అక్కడ చెత్త వేయరాదని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరిగింది. అంతేకాకుండా చెత్త వేయడానికి స్థలం కావాలంటే పంచాయతీ నిధుల నుంచి అమౌంట్ తీసుకోవచ్చు అని అన్నాం. కానీ పంచాయతీ నిధుల నుంచి తీసుకున్నప్పటి ఇది వేరే గ్రాంట్స్ అనేది చెప్పడం జరిగింది. ఓకే, ఒకవేళ పంచాయతీ తీసుకోకపోతే మీరు అధికారంలో ఉన్నారు, మరి గవర్నమెంట్ నుంచి ల్యాండ్ ఎక్కడ చేసి మరి చికిత్స ఆ పని ఏం చేయలేదు అని కూడా మేము ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశ్నిస్తున్నాం. అంతేకాకుండా ఆ రోజున మేము చేసిన అవినీతి ఆరోపణల మీద పక్కదానికి కూడా ఎమ్మెల్యే స్పందించగా వ్యక్తిగత ఆరోపణ చేస్తున్నారు. ఓకే, వ్యక్తిగత ఆరోపణ నా ఆసుపత్రి గురించి కానీ నా గురించి కానీ మీరు ఆరోపణలు చేయక్కర్లేదు. అధికారులు మీ చేతిలో ఉంది, మీ అధికారులని ఉపయోగించుకుని ఎక్కడైనా ఏమన్నా ఇక్కడ అవినీతి జరిగిన నిబంధనలు విధంగా ఏమన్నా ఉన్నా మీరు చర్య తీసుకొచ్చుగా అధికారులు మీ చేతిలో ఉంది. మీరు ప్రభుత్వం లేదు, అధికారులు ఉన్నారు. కాబట్టి మీరే ఏమైనా ప్రభుత్వం ఏమైనా ఉంటే తగిన చర్య తీసుకోవచ్చే సందర్భంగా మీకు చెప్తా ఉన్నాను. ఇప్పటికైనా ఈ మేము చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పినప్పుడు మీరు ప్రతి మోసం చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. మొన్న మన రామపురం జాయిన్ అయినా